ఓకే, నమస్కారం రవి గారు. నమస్కారం అండి. ఆధురి గ్రూప్ లో ఉన్న వెంచర్స్ ఎన్నున్నాయి, వాటి గురించి ఏ ఏ లొకేషన్స్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్లస్ అందులో HMDA, DTCP, ఫార్మ్ ల్యాండ్స్ ఈ వివరాలు ఒకసారి పూర్తి డీటెయిల్ గా వివరిస్తారా? ఆధురిలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఆధురిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఆధురి అంటే అమ్మ లాంటి నమ్మకం, నాన్న లాంటి భరోసా, ఒక విజన్ తోటి వెళ్ళిపోతుంది. ఓకే, ఆధురి కంపెనీ అనేది 21 ఇయర్స్ నుంచి రన్ అవుతున్న కంపెనీ, ఒక బ్రాండ్, ఒక మార్కెట్ లో సౌత్ ఇండియాలోనే చూసుకుంటే టాప్ మోస్ట్ కంపెనీ ఆఫ్ ది ఆధురి. ఆధురిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఆధురిలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఏంటి? ముందుగా మనం వాటి తెలుసుకున్నాం. ఓకే ఓకే. ఆధురి అనేది దాదాపు ఒక 10 మందిలో 6 మెంబర్స్ కి తెలిసిన ఓకే బ్రాండింగ్ ఉన్న కంపెనీ, మంచి పాపులర్ మార్కెట్ లో బ్రాండింగ్ ఉంది, మంచి ప్రైమ్ లొకేషన్స్ లో ఉన్నాయి, కస్టమర్ కు తగ్గట్టుగా అన్ని వెంచర్స్ లో మంచి డెవలప్మెంట్స్ తోటి ఇస్తుంది ఆధురి. ఏ విధంగా చూసుకుంటే ప్రైమ్ లొకేషన్స్ లో, ఏ విధంగా చూసుకుంటే షాదనగర్ టౌన్షిప్ లోనే, దాదాపు బెంగళూరు హైవే చూసుకుంటే ఫాస్టర్ గ్రోయింగ్ అనే ఫాస్టర్ గ్రోత్ అవుతున్న బెంగళూరు హైవే NH 44, సౌత్ సైడ్ చూసుకుంటే ఎందుకు సౌత్ సైడ్ ఎందుకు అంత డెవలప్మెంట్ అవుతుంది? లైక్ ఇప్పుడు చూసుకుంటే మనకు హైటెక్ సిటీ చూసుకున్నా, గచ్చిబౌలి చూసుకున్నా, ఆ రూట్ లో కోకాపేట్ చూసుకున్నా, ఇప్పుడు ల్యాండ్ వైర్స్ ఎలా ఉన్నాయో మనకు అర్థమైపోతుంది. బికాస్ ఇక్కడ పెడితే ఆల్రెడీ అప్రిషియేషన్ వచ్చిన దగ్గర ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడితే కస్టమర్కి ఆ అప్రిషియేషన్ అనేది రాదు. ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అక్కడే ఎందుకు పెట్టాలి? షాదనగర్లో పెట్టడం వలన, దట్టు ఆధురి కంపెనీలో పెట్టడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి? షాదనగర్ చూసుకుంటే ఫాస్ట్గా గ్రోయింగ్ అవుతున్న సౌత్, బెంగళూరు హైవే NH 44, ఒక్కటే రోడ్ చూసుకుంటే మనకు ఆధురిలో మనకి షాదనగర్ టౌన్షిప్ చూసుకుంటే నియర్ బై 10 కిలోమీటర్స్ సరౌండింగ్లోనే మనకి HMDA లేఅవుట్స్, DTCP లేఅవుట్స్, ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి. లైక్ చూసుకుంటే షాదనగర్ టౌన్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్సీలోనే NH 44కి 900 మీటర్స్ మినిమం 1 km రేడియేషన్లోనే HMDA లేఅవుట్ ఉంటుంది. లైక్ దూస్కర్, దూస్కర్లో మనం వచ్చేసింది HMDA లేఅవుట్, అది లైక్ ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది. ఎందుకంటే దాని పక్కన చుట్టుపక్కల టోటల్ ఆల్మోస్ట్ డెవలప్డ్ అయినాయి. ఎందుకంటే అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని అంటే ఆల్మోస్ట్ మనకి టౌన్కి దగ్గర ఉంటుంది, మున్సిపాలిటీ జోన్ లో ఉంటుంది. మున్సిపాలిటీ జోన్ కూడా మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఆల్మోస్ట్ షాదనగర్ డెవలప్ అయి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి NH 44 నుంచి 900 కిలోమీటర్స్ రేడియేషన్ లోనే మన ప్రాజెక్ట్ అవైలబుల్ గా ఉంటుంది. లైక్ అది ఎన్ని ఎకరాలు అని అంటే 5 ఎకరస్ మాత్రమే ఉంటుంది. ఆ 5 ఎకరస్ లో ఆల్మోస్ట్ అది HMDA లేఅవుట్స్ నామ్స్ ప్రకారమే డెవలప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆధురి గ్రూప్ లైక్ ఏంటి అంటే గ్రాండ్ ఆర్చ్ ఇస్తున్నాము, బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాము, 40 ఫీట్ రోడ్స్ ఇస్తాము, 33 ఫీట్ రోడ్ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తున్నాము, వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నాము, వాటర్ హెడ్ ట్యాంకర్ ఇస్తున్నాము, ఇంకుడు వాటర్ దాన్ని ఏమంటారు ఇంకుడు గుంతలు, వాటర్ హార్వెస్టింగ్ ఇస్తున్నాము, లైక్ పిల్లలు ఆడుకునేదానికి కూడా లైక్ నామ్స్ ప్రకారం ప్లే ఏరియా ఇస్తున్నాము, పార్క్స్ ఇస్తున్నాము, అన్ని విధాలుగా డెవలప్ చేసి ఇస్తున్నాం. అడిషనల్ గా కస్టమర్ కి ఏమి ఇస్తున్నాము అని అంటే ఈ వెంచర్ లో ఫ్లాట్ అయితే ఎవరైతే కస్టమర్ పర్చేజ్ చేస్తాడో అతనికి క్లబ్ హౌస్ మెంబర్షిప్ లైఫ్ టైం వరకు ఇస్తున్నాము. అందులో ఎక్కడ అంటే రిసార్ట్స్ తో పాటు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా లైఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ థింగ్ ఇది దూస్కల్ విలేజ్ లో ఉంటుంది. ఈ దూస్కల్ విలేజ్ లో ఉన్న మన HMDA ప్రాజెక్ట్ సరౌండింగ్ ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయి? సరౌండింగ్ చూసుకుంటే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీ చూసుకున్నాం లైక్ ఎందుకు అని అంటే మనకు లైవ్ లో ఎగ్జిస్టింగ్ లో కనబడుతున్నాయి. ఏమేమి ఉన్నాయి అని అంటే NH 44 కి లైక్ పక్కనే మన వెంచర్ పక్కన చూసుకుంటే DLF కంపెనీ ఉంది, పక్కనే చూసుకుంటే నాట్కో స్కూల్ ఉంది, నాట్కో ఫార్మసీ ఉంది, అమెజాన్ డేటా సెంటర్ ఉంది, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉంది, అండ్ P&G కంపెనీ ఉంది, అండ్ LV ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది. లైక్ ఈ విధంగా చూసుకుంటే అక్కడ రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది. ఆ రెసిడెన్షియల్ జోన్ లో మనకు ఆల్మోస్ట్ షాదనగర్ కి మనిషికి కావాల్సిన అన్ని విధాలుగా చూసుకుంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, గ్రోసరీస్ కానీ,
అన్ని విధాలుగా చూసుకుంటే ఇవన్నీ లైక్ దగ్గరలోనే మనకి వెంచర్ కి పక్కనే ఉంటున్నాయి. అక్కడ నియర్ బై ఉంది. ఎందుకు అనంటే జూ పార్క్ కూడా 973 ఎకరాలలో జూ పార్క్ అనేది కూడా రాబోతుంది కమింగ్ సెన్ డేస్ లో. ఇప్పుడు ఆల్మోస్ట్ అవి కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి. ఎందుకు అనంటే ఒక పబ్లిక్ ఒక నివసించడానికి వ్యక్తికి కావాల్సిన అన్ని విధాలుగా అన్ని సమకూర్చి ఉండేది టౌన్షిప్ షాద్నగర్. ఇంత ముందు చూసుకుంటే మహబూబ్ నగర్ డెవలప్మెంట్స్ లో ఉండేది షాద్నగర్. ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఆడైనసింది లైక్ హెచ్ఎండిఏ లిమిట్స్ కే వచ్చేసింది రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అంటే లైక్ చూసుకుంటే హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్ చూసుకుంటే ఇప్పుడు షాద్నగర్ హెచ్ఎండిఏ ఎందుకు తీసుకున్నది అంటే లైక్ 60 నుంచి 70 కిలోమీటర్ వాళ్ళకి హెచ్ఎండిఏ లిమిట్స్ ఆల్మోస్ట్ పర్మిషన్స్ వచ్చేసిండే. ఇంకా ఫ్యూచర్ లో చూసుకుంటే 2030 వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ వరకు రేడియేషన్ లో వెళ్ళిపోతుంది హెచ్ఎండిఏ లిమిట్స్. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే రేపు మరో గచ్చిబౌలి రెడీగా అవుతుంది షాద్నగర్, మరో హైటెక్ సిటీగా రెడీ అవుతుంది. అంటే ఇప్పుడున్న ప్రైమ్ లొకేషన్ కి లో ప్రైజెస్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఒక 2030 వరకు మినిమం ఒక 5 ఇయర్స్ అయినా కూడా దానికి హై అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఇవే ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి. లైక్ కమింగ్ సూన్ ప్రాజెక్ట్స్ లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ వస్తున్నాయి వరల్డ్ వైడ్ చూసుకుంటే. లైక్ చందనవెల్లి జోన్స్ ఉన్నాయి, చందనవెల్లి స్పెషల్ సెడ్జులు ఉన్నాయి, సీతారాం వెల్లి సెడ్జ్ ఉంది, అటు చూసుకుంటే రాజాపూర్ ఫార్మా ఇండస్ట్రీ ఉంది. లైక్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫార్మాసిటీ హబ్ కూడా రెడీ అవుతుంది. అవునవును. ఈ జోన్ లో చూసుకుంటే ఇక్కడ కమింగ్ సూన్ డేస్ లో మినిమం ఒక 5 లాక్స్ వరకు 5.2 లాక్స్ వరకు ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ హైవే నుంచి మనం ఎంతసేపులో మన దూసుకల్ వెంచర్ డ్రైవ్ వచ్చేసి 5 మినిట్స్ డ్రైవ్ 2 మినిట్స్ డ్రైవ్ లో మనం వెంచర్ కి లొకేషన్ వెళ్ళవచ్చు. ఎగ్జాక్ట్లీ 2 మినిట్స్ డబుల్ లైన్ హైవే ఉంటుంది, డబుల్ లైన్ ఉంటుంది, 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఎక్సలెంట్ ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. వెంచర్ కూడా కనెక్టివిటీ ఉంటుంది, టౌన్ కి కూడా దగ్గరలోనే ఉంటుంది. చుట్టుపక్కల కంప్లీట్ గ్రీన్ బెల్ట్ ఉంది కదా, గ్రీన్ బెల్ట్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వెంచర్ కూడా బాగుంటుంది. వెంచర్ లో ఇచ్చే మనం ఏవైతే ఎమ్యూనిటీస్ ఉన్నాయో అవి చాలా బాగా డెవలప్ చేసే ఇస్తుంది ఆధురి గ్రూప్. ప్రతి కస్టమర్ కి ఏదైతే మనము ఎంఓయూ రాసిస్తామో ఆ విధంగానే అన్ని మనం 100% క్లియర్ టైటిల్ తోటి రిజిస్ట్రేషన్ తోటి కంపల్సరీ లింక్ డాక్యుమెంట్స్ తోటి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్.